జగన్ డైరెక్షన్ లో చంద్రబాబు పొలిటికల్ జర్నీ అదేంటి రాజకీయంగా తలపడిన చంద్రబాబుకు మరొకరు డైరెక్షన్ చేయడం అవసరమా అన్న ప్రశ్న రావచ్చు అపరచాణక్యుడు చంద్రబాబుకు మరొకరు తోవ చూపించడం ఏంటి అన్న అసహనం కూడా అభిమానంలో కలగవచ్చు కానీ కొన్నిసార్లు రాజకీయాల్లో కార్నర్ అవుతున్నప్పుడు రెండు పార్టీలు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ భీకరమైన సమరం చేస్తున్నప్పుడు కానీ ఉన్నవి రెండే ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా బలమున్న వారికి అగ్రతాంబూలం దక్కుతుంది వారికి వదిలేసిందే రెండవ వారి పరమవుతుంది కృష్ణుడు ఒక్కడే మాకు చాలు అని అర్జునుడు అనబట్టే రెండవ మాట లేకుండా దుర్యోధనునికి మొత్తం యాదవ సైన్యం దక్కింది ఇప్పుడు మోదీ శ్రీకృష్ణుడైతే మొదటి ఛాన్స్ జగన్కే వచ్చింది ఏపీ రాజకీయాల్లో జగన్ బలమైన నేతగా ఉన్నారు ఆయన ఎటువైపు ఉంటే మిగిలిన రెండవ వైపే చంద్రబాబు రాజకీయం ఆడాలి అందులోనే ఆయన తన ఆంక్షలను పండించుకోవాలి ఇప్పుడు ఏపీలో సీన్ చూస్తే చంద్రబాబు మోదీ ఆసరా అండ గట్టిగా కోరుకుంటున్నారు అది ఆయన బయటకు కూడా చెప్పేసుకుంటున్నారు కానీ మోదీ చూపు జగన్ మీద ఉంది జగన్తో కలిసి నడవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది ఆ విషయం జగన్ చెబిన వేయడం కూడా జరిగింది ఒక విధంగా చెప్పాలంటే జగన్ కోర్టులోనే ఇప్పుడు బంతి ఉంది జగన్ తీసుకునే నిర్ణయమే అటు చంద్రబాబుతో సహా ఏపీలోని విపక్ష రాజకీయాన్ని నిర్దేశిస్తుంది జగన్ మోదీ బీజేపీ చేస్తున్న ప్రతిపాదనకు ఓకే చెప్పి ఎన్డీఏలో చేరితే ఖచ్చితంగా చంద్రబాబుకు దిమ్మ తిరిగే నిర్ణయమే అవుతుంది రాజకీయంగా చంద్రబాబుకు ప్రధానమైన గేటు మూతపడినట్లే అవుతుంది కానీ చంద్రబాబు ఏమీ చేయలేరు కాబట్టి అర్జెంటుగా హిందుత్వ ఎజెండాని వదిలించుకుంటారు కాషాయం మీద కస్సుమంటారు ఆ వెంటనే కమ్యూనిజం మీద నిజాలు చెబుతారు కాంగ్రెస్తోనే దోస్తీకి అరులు చేస్తారు ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమిలోకి దూకేందుకు రెడీ అవుతారు ఇదంతా చంద్రబాబు రెండవ వైపు రాజకీయ ఆటగా ఉంటుంది ఇక జగన్ ఎన్డీఏలో చేరను అంటూ సున్నితంగా తిరస్కరిస్తే చంద్రబాబు ఆశలు రెట్టింపు అవుతాయి ఎందుకంటే ఏపీలో బీజేపీ జనసేన కలిసినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు వైసీపీ తర్వాత రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ టీడీపీ కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎన్నికల వేళ అయినా టీడీపీతో చేతులు కలిపేందుకు బీజేపీ రెడీ కావచ్చు అలా ఆశలు సజీవంగా ఉంటాయి ఇక జగన్ తన దోవ తనది అన్నట్లుగా వారీగా కేంద్రానికి మద్దతు ఇచ్చి ఏపీలో సొంత రాజకీయం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అప్పటి పరిస్థితులను బట్టి అన్ని ఆప్షన్లు దగ్గర పెట్టుకోవచ్చు అయితే జగన్ మోదీకి నో చెబితే చంద్రబాబును మాత్రం రాజకీయంగా బలోపేతం చేసే విధంగా నిర్ణయం ఉంటుంది అందువల్లనే జగన్ ఊగిసలాటలో ఉన్నారని టాక్ తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు అసలు ఏ రూటు లేకుండా పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయాలన్నది జగన్ ఎత్తుగడిగా ఉందట చూడాలి మరి ఆయన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో